1971వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించడానికి గుర్తుగా జరిగిన విజయ దివస్ను పురస్కరించుకుని శుక్రవారం రోజున భీమ్లవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి అనంతరం అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజున విజయ దివస్ సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరులైన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. 1971వ సంవత్సరంలో పాకిస్తాన్తో భారత్కు జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16వ తేదీన విజయ దివసం జరుపుకుంటారు. కాగా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పిస్తూ 2K రన్ ఏర్పాటు చేశారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద కొవ్వొత్తులతో ఈ సందర్భంగా అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక సాయిరక్ష జంక్షన్ నుండి రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1971లో జరిగిన యుద్ధాన్ని వివరిస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి అమరులైన వారి ప్రాణత్యాగం గురించి ప్రజలకు తెలిసేలా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విజయ దివస్ సందర్భంగా 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉద్యోగాల శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో పాటు పలువురు యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు మనం ఇక్కడ అందరము విజయ దివస్ కార్యక్రమానికి హాజరయ్యాం. 1971లో పాకిస్తాన్ వాళ్ళ వ్యూహాత్మక అయితే చర్యలు ఈరోజు డిసెంబర్ 16వ తారీఖున అక్కడ ఆర్మీ వాళ్ళు తక్కువగా ఉన్నారని అబ్జర్వ్ చేసి ఆ ద్వారా మనం ఇండియాలోకి ప్రవేశించవచ్చు. వచ్చి అప్పుడు ఉండే పాకిస్తాన్ ఎవరైతే కమాండర్ ఉన్నాడో ఆయన సుస్వలభం వల్ల వాళ్ళు ఎటు నుంచి మనం దగ్గరగా వెళ్తే ఇండియాలోకి వెళ్ళగలమనే ఒక దివాస్ అనేది అక్కడ నాయిర్ బెటాలియన్ అనేది ఒక ఆర్మీ ఆఫీసర్ 130 మంది ఆర్మీలో ఒక కంపెనీ స్ట్రెంత్ వచ్చేసి 130 మెంబర్స్ ఉంటారు. ఆ 130 మెంబర్స్ తీసుకుని ఆయన అక్కడ డ్యూటీ చేస్తుండగా ఆ ద్వారా వెళ్లాలని చెప్పేసి దానికి దగ్గరలోనే ఒకటి క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్ని నాశనం చేస్తే అక్కడ నుంచి ఇండియాకి ఎలాంటి ఎయిర్ సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఎయిర్ బేస్ ని నాశనం చేస్తారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డిసెంబర్ 16 విజయ దివస్ సందర్భంగా 1971 ఇండియా పాకిస్తాన్ జరిగిన యుద్దంలో విజయం పొందినందుకు గుర్తుగా ఈ విజయ దివస్ జరుపుకోవడం జరిగింది. ఆ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కోసం నివాళిగా 2K రన్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారికి అమరవీరుల స్థూపం కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని ప్రతిరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. యువత దేశం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాబోయే మా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాబోయే పోలీసులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి దేశానికి ఆర్మీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి రన్ చేయడం చాలా అభినందనీయం.